ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్ లెక్కల్లో ఏపీకి నిజంగా 1500 కోట్లు ఇచ్చిందా? మరి ఏపీకి ఇస్తే తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకేమో రాయితీ, తెలంగాణకు ఎడారినా అంటే ఏం చెప్తారు సార్? నువ్వు వేసిన దానికి చాలా దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది రాజ్యాంగంలో. ఓకే, నువ్వు ఏది అడిగినా కూడా ఏంటంటే నన్ను తక్కువ పరిస్థితుల గురించి దానికి రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్స్కి నేను అనుసంధానం చేసి చెప్తా, ఎందుకంటే రాజ్యాంగం మీద పుస్తకం రాసిన వ్యక్తిగా. ఈ రాష్ట్రాల మధ్య వివక్ష చూపించటం అనేది సర్వసహజం మానవ మత్తులకి. ఇలా జరగకూడదు అని అమెరికాలో దీనిని గురించి పెద్ద చర్చ జరిగి పెద్ద ప్రయత్నం జరిగి వాళ్ళు రాజ్యాంగం రాసుకున్నప్పుడు ఇలా రాసుకున్నారు కదా అంటే ప్రతి రాష్ట్రంలో కూడా వీలైనంత వరకు సమాన సంఖ్యలో జనాభా ఉండాలి. ఒకటి పెద్ద రాష్ట్రం, ఒకటి చిన్న రాష్ట్రం ఉందనుకో, అమెరికా రాష్ట్రపతి ఏ రాష్ట్రానికి మీకు ప్రాధాన్యం ఇస్తాడు? ఏది పెద్ద రాష్ట్రమో దానికి ఇస్తాడు, ఎందుకంటే అక్కడి నుంచి ఓట్లు పడతాయి. మన భారత రాజ్యాంగంలో కూడా మీకు ఆర్టికల్ 55 చెబుతుంది, అట్లాగే ఆర్టికల్ 81, అట్లాగే ఆర్టికల్ 170. ఈ మూడు ఏం చెప్తాయంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో వీలైనంత వరకు ప్రతి రాష్ట్రంలోనూ సమాన సంఖ్యలో జనాభా, సమాన సంఖ్యలో ఎమ్మెల్యేలు, సమాన సంఖ్యలో ఎంపీలు ఉండాలి. అట్లాగే ప్రతి ఎమ్మెల్యే లేదా ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజల సంఖ్య ఇంచుమించు వీలైనంత వరకు సమాన సంఖ్యలో ఉండాలి అని ఇది చెబుతుంది ఆర్టికల్ 55, 81, 170. ఇట్లా గనక కాకుండా మీరు కొంచెం అసమాన రాష్ట్రాలను గనక విభజించాలి అంటే భారతదేశంలో ఉన్నటువంటి సగం అసెంబ్లీలు దీనికి అంగీకరించాలి. ఇంత పెద్ద కండిషన్ పెట్టారు సమాన సంఖ్యలో జనాభా ఉండాలి అని. కానీ ఆ రోజున కాంగ్రెస్ పార్టీ 1956లో ఏం చేసింది, భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది. ఆ చేసేటప్పుడు అసలు భాష పేరుతో విభజించటమే రాజ్యాంగ విరుద్ధం, ఎందుకంటే ఆర్టికల్ 14, 15, 16లో ఉంటుంది ప్రజలు భాష ప్రాంత భాగాలుగా వాళ్ళని డిస్క్రిమినేట్ చేయడానికి వీల్లేదు అని. కానీ ఆ పేరుతోటే చేసుకున్నాం, అదే దరిద్రం, రాజ్యాంగ అవగాహన లేకపోవటం అంటే అక్కడే ఉంది. రెండోది ఏంటంటే సమాన సంఖ్యలో జనాభా ఉండాలి, సమాన సంఖ్యలో ఎమ్మెల్యేలు ఎంపీలు, పైగా వాళ్ళు ప్రాతినిధ్యం వహించే ప్రజల రేషియో కూడా సమానంగా ఉండాలని చెబుతూ ఉంటే యూపీని అతిపెద్ద రాష్ట్రంగా నిర్మించారు. అక్కడ సుమారు ఇప్పుడు ఎంతో ఒక 400 మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అట్లాగే 80 మంది 90 మంది ఎంపీలు ఉన్నారు. చేసి అంత పెద్ద రాష్ట్రాన్ని క్రియేట్ చేసి ఆ రాష్ట్రాన్ని నెహ్రూ కుటుంబం ఓన్ చేసుకుంది. అక్కడ నుంచి అమేధీ నుంచి చేసిన, రాయ్బరేలీ నుంచి చేసిన, అక్కడ వాళ్ళు దాన్ని ఓన్గా పెట్టుకున్నారు. అక్కడ గనుక గెలిస్తే దేశం మొత్తం మీద నాకు పార్లమెంట్లో మెజారిటీ రావడం అనేది పెద్ద లెక్క కాదు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే అదే వాళ్ళకి శాపంగా పరిణమించింది. అంత పెద్ద రాష్ట్రం కొంతకాలమేమో సమాజ్వాదీ బీఎస్పీ పార్టీ చేతికి పోయింది, కొంతకాలము ఎస్పీ సమాజ్వాదీ పార్టీ చేతికి పోయింది, ఇప్పుడు బీజేపీ పార్టీ చేతికి పోయింది. ఆ రాష్ట్రం ఎవరి చేతిలో ఉంటే ఈ దేశ రాజకీయాలు వాళ్ళ చేతిలో ఉండే విధంగా తయారైంది. ఎందుకని పెట్టారు ఇట్లా అన్ని రాష్ట్రాల్లో సమానంగా ఉండాలి అని? ఆర్టికల్ 55 చెప్పేది ఏంటంటే రాష్ట్రపతి ఎన్నికలో ప్రతి రాష్ట్రానికి వీలైనంత వరకు సమాన ప్రాతినిధ్యం ఉండాలి. ఎందుకంటే రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించిన వాడు రాష్ట్రపతి అని రాజ్యాంగం రాసిన వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలియదు కానీ వీళ్ళు ప్రధానమంత్రి అనుకుంటున్నారు. అందుకోసం అట్లాంటి చక్కటి కండిషన్ పెట్టారు. దానిని మనం విస్మరించి ఏంటంటే ఈ రాష్ట్రాలుగా మార్చుకున్నాం కదా, అప్పుడు రాష్ట్రపతి పెద్ద రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తాడు. చిన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ ఉంది, పట్టించుకోడు, అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇంత చక్కటి రాజ్యాంగం రాసుకొని, ఇంత చక్కటి మౌలిక భావనలు వదిలిపెట్టుకొని వీళ్ళు అసమానమైనటువంటి రాష్ట్రాలు విభజించుకొని తీరా ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అసలు సపరేటు, మాది ఫెడరల్ వ్యవస్థ, మాది సొంత రాజ్యం, మా దాంట్లో మీరు ఇంటర్ఫీర్ అవ్వడానికి వీల్లేదు. కానీ ఈ మధ్య భారతదేశంలో అనేకమైన గొడవలు జరుగుతున్నాయి, ఇది తప్పనిసరిగా భారతదేశ విభజనకు దారితీస్తుందనేది నా అభిప్రాయం. ఈ నేపథ్యంలో ఇప్పుడు చూడండి, ప్రధానమంత్రికి ఎవరు ఇంపార్టెంటు? ఎక్కువ సీట్లు ఉన్న రాష్ట్రాలు, కరెక్ట్. ఇది దీనివల్ల ఏంటంటే రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది. కాదు కాదు, పిఎం సీట్కే అన్యాయం జరుగుతుంది కదా సార్, ఇప్పుడు పొత్తులో ఉన్నారు కదా సార్,
అవును, అది లేని రాష్ట్రాల గతి ఏమిటి? ఒకటి, లేదా అతి తక్కువ పార్లమెంటు మెంబర్లు ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ ఇట్లాంటి వాటి గతి ఏమిటి? వాళ్ళకు ప్రధానమంత్రి ఇంటర్వ్యూ కూడా ఇవ్వడు. యూపీ ముఖ్యమంత్రి వచ్చాడు అంటే ప్రైమ్ మినిస్టర్ తర్వాత నెక్స్టే, అట్లాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అంటే వీళ్ళేంటి, ప్రధానమంత్రి తర్వాత నెక్స్ట్ పవర్ఫుల్ వాళ్ళే. బీహార్ ఏపీ ఉదాహరణ. అందువల్ల ఏంటంటే అసలు ఇట్లా ఇదే జరుగుతుంది. అసలు ఇది రాజ్యాంగ విధానం ఇది కాదు. సమాన సంఖ్యలో సమాన స్థాయిలో ఇవి ఉండాలి, వీళ్ళు రాష్ట్రపతిని ఎన్నుకోవాలి, రాష్ట్రపతి పరిపాలించాలి, అప్పుడు ఈ గొడవలే రావు. అసలు ఆ రాష్ట్రాలు కూడా బడ్జెట్కి టైంలో లెక్కలు ఎక్కువ ఉంటాయి, ప్రత్యేక ప్యాకేజీలు ఉంటాయి, ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఉంటాయి. లేకపోతే అక్కడ గెలిస్తేనే నేను ప్రధానమంత్రి అవుతా అని వీరు అనుకుంటారు, నిజానికి అక్కడ గెలిస్తే రాష్ట్రపతి అవుతా అని కూడా అనుకుంటాడు. నిజానికి రాష్ట్రపతి పరిపాలించాలి దేశాన్ని, అతను ఒక్కడే ఎన్నికైన మనిషి. ప్రధానమంత్రి ఎన్నిక లేదు భారత రాజ్యాంగంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నిక కూడా లేవు. ఇవి పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 91 and 130లో ఉన్న ఏదైతే భారత రాజ్యాంగంలో లేవు లేవు లేవు. ఓకే, వీళ్ళంతా నామినేటెడ్ ఫెలోస్. ఇప్పుడు మన్మోహన్ సింగ్ని ఎవరు ఎన్నుకున్నారండి? ఎన్నుకున్నారా ప్రజలు? పోని మోడీ గారిని దేశం అంతా ఎన్నుకుందా? ఆయన ఏదో కాశీ ఒక పార్లమెంటు స్థానంలో నుంచి వాళ్ళు ఎన్నుకున్నారు. దేశం మొత్తం పరిపాలించే హక్కు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అదే రాష్ట్రపతి అయితే లోక్సభ సభ్యులు అందరు కలిసి ఎన్నుకోవాలి, రాజ్యసభ సభ్యులు అందరు కలిసి, శాసనసభ్యులు ప్లస్ దేశంలో ఉన్న శాసనసభ్యులు అందరు కలిపి ఎన్నుకోవాలి. పైగా ఒక్కొక్క శాసనసభ్యుడి ఓటు ఎంత అంటే అతని నియోజకవర్గంలో ఉన్న జనసంఖ్యతో సమానం. అంటే భారతదేశంలో పసిపిల్లవాడి నుంచి పండు ముదుసలి వరకు రాష్ట్రపతిని ఎన్నుకున్నట్టు లెక్క. అందువల్ల అతనికి ఈ దేశాన్ని పరిపాలించే హక్కు వచ్చింది. మిమ్మల్ని ఎవరు ఒక్కోసారి మీరు నామినేటెడ్ ఎమ్మెల్సీ, నామినేటెడ్ రాజ్యసభ సభ్యులు, లేదా పోని ఒక నియోజకవర్గం నుంచి వచ్చారు, ఎందుకు పరిపాలిస్తున్నారు దేశం? కానీ ఈ రోజుల్లో రాష్ట్రపతి అనేది సంతకం మాదిరే మారిపోయింది కదా సార్? అవి అనేకసార్లు చెప్పాను. 1950లో జరిగిన మోసం ఒకటి జరిగింది. అది మోసం దురవగాహన, మీరు ఏమైనానండి, కానీ 40 ఏళ్ళు స్వాతంత్రం వచ్చినప్పుడు రాజ్యాంగం లేదు. అందువల్ల బ్రిటిష్ విధానంలో లార్డ్ మౌంట్బాటన్ నెహ్రూ గారిని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాడు. ఈయన కూడా బ్రిటిష్ ప్రధానమంత్రి లెవెల్లో ఉజ్వలంగా పరిపాలన చేస్తున్నాడు. 1950లో రాజ్యాంగం వచ్చింది. తీర్చూస్తే అందులో ఏముంది? ఇది సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. రిపబ్లిక్ అంటేనే రాష్ట్రపతి పరిపాలించే దేశం అని అర్థం. కానీ ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక పెట్టాలి 1950లో. అందులో పోటీ చేయాలంటే నెహ్రూ గారు ముందు ప్రైమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేయాలి. ఈయన మీద పోటీ పడే సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి, అంబేద్కర్ కానివ్వండి, కేటీ షా కానివ్వండి, వాళ్ళ వాళ్ళ మంత్రి వర్గాలకి రాజీనామాలు చేయాలి. చేసి పోటీ చేస్తే రాష్ట్రపతి ఎన్నికలో ఓడిపోతే, సపోజింగ్ నెహ్రూ గారే ఓడిపోయాడు, ఓడిపోతే రాష్ట్రపతి అవ్వలేడుగా, మరి ప్రధానమంత్రి అవుతాడా? ప్రధానమంత్రి కూడా రాష్ట్రపతి గెలిచినప్పుడు ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకుంటాడు ప్రధానమంత్రిగా ఆర్టికల్ 75 ప్రకారం. రెండూ పోతాయి. అందువల్ల ఈ మహామహులంతా ఆలోచించి ఏం చేశారంటే కాంట్రవర్సీ లేకుండా అందరు కలిసి రాజేంద్ర ప్రసాద్ గారిని రాష్ట్రపతిగా ప్రపోజ్ చేసి గెలిపించారు. గెలిపించినందుకు ఆయన ఆ కృతజ్ఞతకి నెహ్రూ గారు అంటే ప్రధానమంత్రి గారు ఏది చెబితే అది, ఏ కాగితం పంపిస్తే అది గడప దాటి బయటికి రాకుండా లోపల కూర్చొని స్టాంప్ వేసి సంతకం పెట్టి బయటికి పంపించి రాష్ట్రపతి అంటే రబ్బర్ స్టాంప్ అన్న బిరుదు మన ప్రథమ రాష్ట్రపతి సాధించి పెట్టాడు. ఆ రోజు నుంచి ఏంటంటే 30 సంవత్సరాల పాటు అదే కుటుంబం అదే రాజకీయ పార్టీ 1977 వరకు పరిపాలించడం వల్ల అది ఒక ఆనవాయితీ కింద మారిపోయింది. అందువల్ల ఈ విధేయత రాజేంద్ర ప్రసాద్ గారిని 3 సార్లు రాష్ట్రపతిగా నిలబెట్టింది. 3 సార్లు ఆయన రాష్ట్రపతి అయ్యాడు. ఎందుకు అంటే మీరు ఏది ఇస్తే అది దీనివల్ల. కానీ ఈ తప్పు నెహ్రూ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి తెలియదా అంటేనేమో తెలుసు. కాబట్టే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ గారు ఏం పెట్టారంటే ఎమర్జెన్సీ కాలంలో అన్ని అధికారాలు రాష్ట్రపతివి అయినా ఆయన మంత్రివర్గం చెప్పినట్టు వినాలి. ఇది ఎట్లా ఉంది అంటే నేను పెట్టిన స్టాఫ్ నన్ను నియంత్రించినట్టుగా ఉంది. ఇది అసంబద్ధమైనటువంటి, అసలు మంత్రివర్గం చెప్పినట్టు వినాలి. అసలు మంత్రివర్గం ఎక్కడుంది? నేను అపాయింట్ చేయకముందు, అపాయింట్ చేసిన దాకానేమో మెజారిటీ చూసి అపాయింట్ చేయాలా? ఉందా రాజ్యాంగంలో? అలా అది పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 91లో ఉంది, మన దగ్గర లేదు. అపాయింట్ చేసిన దగ్గర నుంచి అటేగా అధికారం మీది, మీరు చెప్పినట్టు నేను వినాలి. అర్థం పర్థం లేని ముఖ్యమంత్రి ఎన్నో ప్రధానమంత్రి పేరు భారత రాజ్యాంగం మొత్తం మీద 3 సార్లు వస్తుంది. ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు, ప్రధానమంత్రిని రాష్ట్రపతి తొలగిస్తాడు, ప్రధానమంత్రి ప్రతిదీ రాష్ట్రపతికి ముందుగా నివేదించాలి.
ఇవి ఆర్టికల్ 74, 75, 77. ఈ 3 సార్లు తప్పితే రాష్ట్ర ప్రధానమంత్రి పేరు భారత రాజ్యాంగంలో ఇంకెక్కడ ఇంకొక చోట కనబడితే నేను క్షమాపణ కోరుతాను. అన్ని అధికారాలు, సర్వ అధికారాలు, రాజ్యాంగం మొత్తం రాష్ట్రపతి అధికారాల గురించే ఉంటుంది. మరి ఒక చోటు ఉంటుంది ఆర్టికల్ 364 కింద, రాజ్యాంగంతో సంబంధం లేకుండా ముఖ్యమైనటువంటి ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు రాష్ట్రపతి కంట్రోల్లో ఉంటాయి, రాజ్యాంగాన్ని అతిక్రమించి. మళ్ళీ ఆర్టికల్ 360 కింద రాష్ట్రపతిని, గవర్నర్ని కోర్టులోకి పిలవడానికి వీల్లేదు, వాళ్ళ మీద సివిల్ క్రిమినల్ కేసులు పెట్టడానికి వీల్లేదు. వాళ్ళని ఎంత చట్టబద్ధంగా ఎన్నుకొని ఇన్ని హక్కులు కల్పించింది మీ గుమాస్తా ఉండటానికా? మీరు ఏది పంపిస్తే స్టాంప్ వేయడానికా? దాని బదులు ఏం రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ని పెట్టుకుంటే సరిపోయేదిగా? ఇన్ని అధికారాలు ఇచ్చి రాష్ట్రపతిని ఎందుకు? మీకు సలహా మీ కింద గుమాస్తాకు పెట్టడం కోసం ఇంత పెద్ద ఎన్నిక? మీకే ఎన్నిక లేదు, మీ కింద ఉండే గుమాస్తాగా రాష్ట్రపతి ఏమో ఇంత విస్తృతంగా ఎన్నిక అయ్యాడు, అసలు మీరేమో నామినేటెడ్ ఫెలో, ఏమి అవగాహన అండి ఇది? ఓకే, భారతదేశంలో